దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 31వ కీర్తన 19వ చరణము. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మహోన్నతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును మనకు దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములో మనమున్నప్పుడు, కష్ట సమయములో మనము కృంగిపోతున్నప్పుడు, మనకున్న వారందరూ మనలను చేయి విడిచిపెట్టి మనలను అనాథలుగా మిగిల్చినప్పుడు, ఆ దేవుడే మనము నమ్ముకొనదగిన సహాయకునిగా మన పక్షమునందుండి మనము పడిపోయిన ఈ నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన ఈ దొంగ ఊబిలో నుండి, మనమున్నటువంటి ఈ కష్ట సమయాలలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన అంతరంగమునందున్న విచారములన్నిటినీ కొట్టివేసి చదరిన గుండెకు ఆయన బాసటగా నిలిచి మన గాయములను మాన్పి నూతనమైన బలమును ఆయన మనకు ప్రసాదిస్తారు. నరులను నమ్ముకొనక, శరీరులను తమకు ఆధారము చేసుకొనక, ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించి ఆశ్రయించక, మన పూర్ణ హృదయముతో ఆ గొప్ప దేవుడైన యెహోవా దేవునియందు నమ్మకమునుంచి ఆయనను ఆశ్రయించి ఆయన చెంత చేరువారికి ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి. దేవుని ఆశ్రయించు వారికి ఆయన దాగుచోటుగా ఉండి వేటగాని ఉరిలో నుండి వారిని విడిపించి నాశనకరమైన ఏ తెగులు బారిన వారు పడకుండా, మన విరోధి అయిన దుష్టిని కంట మనము పడకుండా, మనకు ఏ అపాయమును కలుగకుండా ఆయన రెక్కల మాటున మనకు భద్రతను క్షేమస్థితిని దయచేస్తారు. సింహపు పిల్లలు లేమిగొలవై ఆకలి గొనవచ్చునేమో గాని ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యుండదు. ఎందుకంటే ఆయనే వారికి కాపరిగా ఉండి సమృద్ధి గల చోట్లకు వారిని నడిపించుచు లోటు లేని తృప్తికరమైన జీవితమును వారికందరికీ దయచేస్తారు. ఇంకా ఆయనను ఆశ్రయించు వారు అంతకంతకు వర్ధిల్లతారు. వారికున్న దీనస్థితిలో నుండి ఆయన వారిని విడిపించి వారి పరిస్థితులన్నిటినీ మార్చి వారు అంతకంతకు అభివృద్ధి పరచబడినట్లుగా ఆయన వారి అందరి ఎడల కృప చూపిస్తారు. యూదా ప్రజలను పరిపాలించుచున్న రాజైన ఉజ్జియా తన చిన్న వయస్సులోనే యెరూషలేము నివాసులను, యూదా ప్రజలను ఏలనారంభించి వారిని 52 సంవత్సరములు పరిపాలించాడు. అతడు ఎంత కాలమైతే ప్రభువుని నమ్మి ఆయనను ఆశ్రయించాడో అంతకాలము దేవుడు అతనికి తోడుగా ఉండి అంతకంతకు రాజైన ఉజ్జియాను వర్ధిల్లజేశారు. కానీ అతడు దేవుని విడిచిపెట్టి తన మనసును గర్వించినప్పుడు అతడు అంతకంతకు నేరసిల్లిపోయి పతనమైపోయాడు. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన యందు పూర్ణ హృదయముతో నమ్మకమునుంచి ఆయన చెంత చేరు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన గొప్ప మేలులు గురించి ఇంతవరకు మనము విన్నాము కదా. మరి ఈరోజు నుంచైనా లోకమును ఆశ్రయించడం మానేసి మనుషులను, రాజులను, అధికారులను, ఇంకా ఈ లోకములో ఉన్న దేనిని నమ్మటం, వాటి చెంతన చేరటం మానేసి
ఇక నుంచైనా మన పూర్ణ హృదయముతో ఆ దేవుని అందు విశ్వాసము నుంచి మరి ఆయనను ఆశ్రయించి ఇదిగో ఈ గొప్ప మేలులు పొందుకుందామా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మిమ్మును ఆశ్రయించు వారి కొరకు మీరు గొప్ప మేలులు సిద్ధపరిచి ఉంచానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.